ఛానల్ సో చాలా రోజులు అయిపోయింది కదా మీ అందరితో మాట్లాడి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది సో మళ్ళీ నేను యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయబోతున్నాను అనమాట సో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసంలో మనం రెగ్యులర్గా చేసుకునేది వరలక్ష్మి వ్రతం అనమాట సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం నాకు ఇది సో నేను ఎలా చేశాను ఎలా జరుపుకున్నాను ఏమేమి జరిగింది అంతా ఇప్పుడు చూసేసేయండి లెట్స్ గో సో మేము మార్నింగ్ 4 o'clock కల్లా స్నానాలు చేసేసి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసేసాము చాలా మంది అయితే ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ చేస్తారు బట్ మా ఇంట్లో మా ఫాదర్ ఒప్పుకోరు సో మేమైతే మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే అమ్మవారికి చీర కడుతున్నాను అన్నమాట నేను మా మమ్మీ వచ్చేసి మిగతా ఇంటికి అది గుమ్మానికి పసుపు రాయడము తోరణాలు కట్టడము అలా వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అంతా సెటిల్ అయిపోయారు సో ఇక్కడైతే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి అమ్మవారికి చీర కట్టి రెడీ చేసుకున్నాం అనమాట నేను చాలా ట్రై చేశాను రెడ్లో కానీ గ్రీన్లో కానీ శారీ తీసుకుందామని బట్ అన్ఫార్చునేట్లీ అవి దొరకలేదు బట్ కలర్స్ ఉన్నాయి కానీ నాకు శారీస్ అయితే ఏం పెద్ద నచ్చలేదన్నమాట కాబట్టి నేను ఫైనల్గా ఈ శారీ పిక్ చేసుకున్నాను సో ఫైనల్గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను అండ్ తర్వాత నేను కూడా వెళ్ళేసి శారీ చేంజ్ చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా పూజ ఎలాగో స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు రోజే మేము దేవుడి రూమ్లో పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడైతే నేను వాటిని అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట చాలా ట్రై చేశాను స్పీడ్గా చేయడానికి బట్ నేను అంత స్పీడ్గా చేయలేకపోయాను అనమాట మా మమ్మీ చూసి చూసి ఇంకా నా వల్ల కావట్లేదు అనేసి మమ్మీనే వచ్చి మొత్తం అరేంజ్ చేసేసారు సో ఫైనల్గా అయితే మమ్మీ డాడీ ఇద్దరు కలిసేసి ఆ పూజ సామాగ్రి అంతా ప్రాపర్గా సెట్ చేసేసారనమాట అండ్ ఇప్పుడు మా నాన్న ఏమంటారో వినండి సో దాట్స్ మై డాడ్ ఏం చేయలేము వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ సో ఫైనల్గా అయితే డాడీ హెల్ప్తో పూజ రూమ్ అంతా చాలా ప్రాపర్గా సెట్ అయిపోయింది అనమాట అండ్ మమ్మీ కూడా చాలా కష్టపడ్డారు నీట్గా అన్నీ అరేంజ్ చేయడానికి అండ్ మా అమ్మ ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయడంలో క్వీన్ సో ఫైనల్గా అలా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మమ్మీ ఇంకా దేవుళ్ళందరికీ పసుపు కుంకుమ అద్దుతున్నారు అండ్ తర్వాత ఇప్పుడైతే పసుపుతో గణపతిని చేస్తాం కదా మామూలు వరలక్ష్మి వ్రతం చేసే ముందు కాబట్టి ఇప్పుడు పసుపుతో మమ్మీ చేతిలోనే గణపతిని అదే గౌరీ గణపతి అంటారు కొంతమంది గణపతి అంటారు సో గౌరీ గణపతిని తయారు చేసుకొని అలా తమలపాకుల మీద పెట్టి దేవుడి దగ్గర పెడుతున్నారు ఫెస్టివల్ అంటేనే హ్యాపీనెస్ మా అమ్మ ఫేస్ మీద స్మైల్ చూస్తేనే మీకు పాటికి తెలిసిపోయి ఉంటుంది మేము ఎంత హ్యాపీగా ఎంత సరదాగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా అమ్మవారి ముందు ఏమైతే మా అమ్మ రెగ్యులర్గా పెడతామో లైక్ చీర జాకెట్ ఫ్రూట్స్ అవన్నీ ఎందుకంటే మా వెనక ఉన్నవి అరేంజ్ చేయడం లేట్ కష్టమవుతుందని ఫస్ట్ ముందు పెట్టలేదన్నమాట సో ఆ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు నేను నా కలిశం ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట మా నాన్న చేతికిచ్చారు సో నేను ఫస్ట్ టైం కలిశంని పెట్టాను సో ఆ తర్వాత మా మమ్మీ మా డాడీ కలిసి నాకు అమ్మవారికి పెట్టాల్సిన చీర జాకెట్ ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవి చేతికిస్తే నేను మళ్ళీ అది అమ్మవారి దగ్గర నీట్గా ప్లేస్ చేశాను అనమాట చాలా భద్రంగా సో ఇంకా పూర్తి మంత్రోచ్చాటనతో పూజ అనేది స్టార్ట్ చేసేసారు మా ఫాదరు ఓం ధన్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం దక్షిణాయ నమః ఓం నిత్రిశాయ నమః ఓం వివోరాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దిదిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం భ్రమాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం బుద్ధారుణ్యాయ నమః ఓం కమా సో అలా పూజ కంప్లీట్ చేసేసారు నేను కంప్లీట్గా షూట్ చేయలేదు ఎందుకంటే కొంతమంది అఫెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ¶¶
అలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాడీ అందరినీ అక్షంతలు వేసి బ్లెస్ చేశారు. ఫస్ట్ అయితే మమ్మీని, వేరే అక్క వాళ్ళు ఉంటే వాళ్ళని బ్లెస్ చేశారు. తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మాకు అది జాకెట్ పీస్ అవి ఇస్తారు కదా, అది కొంగులో ఇచ్చి ఇద్దరిని బ్లెస్ చేశారనమాట. సో మమ్మల్ని అలా బ్లెస్ చేసిన తర్వాత మళ్ళీ మమ్మీ డాడీ కలిసి వాయినాలు ఇచ్చేది ఉంటుంది కదా, అలా ఇస్తారు. ఎందుకంటే జంటగా ఇస్తే మంచిది అని చెప్పి మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ఇస్తారనమాట. కొంతమంది అయితే లేడీస్ ఒకటే ఇస్తుంటారు, బట్ మా ఇంట్లో అయితే మేము ఇలా చేసాము. సో ఇంకా మమ్మీ అలా తన తాంబూలాలన్నీ ఇచ్చేసింది అక్క వాళ్ళకి అందరికీ. నెక్స్ట్ ఇంకా నేను వచ్చేసి మమ్మీ వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి, ఆ తర్వాత ఫస్ట్ టైం కదా ఇవ్వడము కాబట్టి కొంచెం టెన్షన్ పడతా. ఆ మమ్మీ సజెషన్స్తో నేను కూడా అందరికీ తాంబూలాలు ఇచ్చేసాను అన్నమాట. సో నేను ఇచ్చేటప్పుడు ఫస్ట్ తాంబూలం ఏదైతే ఉందో అది నేను మా మమ్మీకి ఇవ్వాలి అని నేను చాలా అనుకున్నాను. దేవుడి దయ వల్ల అలానే జరిగిందనమాట. నా ఫస్ట్ తాంబూలం అయితే మా మమ్మీకి ఇచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఆ తర్వాత ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా నేను అలానే తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దానికైతే ఇలా పూజ హ్యాపీగా చాలా ప్రశాంతంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. అందరం హ్యాపీ, ఇంట్లో అందరం కూడా చాలా చాలా హ్యాపీ, చాలా చాలా సాటిస్ఫైడ్ ఈసారి పూజతో. అండ్ పూజ చేసినప్పుడు ఆ ప్రశాంతత, ఆ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మా అందరికీ ఆ రోజు చాలా చాలా బాగునింది అనమాట. సో హోప్ఫుల్లీ మీ అందరు కూడా చాలా బాగున్నారనే నేను అనుకుంటున్నాను. గంధం పుయ్యి లాంటి హడావుడిగా ఉంది. ఏందో ఈ బుడ్డక్కకు పోయి ఫస్ట్ ఫస్ట్ బుడ్డక్కకి అసలు చిన్నపిల్లలకే చేసేవాళ్ళు అక్కడ కేకలు ఉన్నారు కింద. వాళ్ళైతే చిన్న పిల్లల్ని పిలిచి చేసేది ఆ పిల్ల. ఏమే అంటే పెళ్ళైన వాళ్ళు నాకు వద్దనేది. అయ్యో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆమె మిస్టేక్ రాలేదంట. సో పూజ కంప్లీట్ అయిపోయే వరకు మేము ఏమీ తినమన్నమాట కాబట్టి పూజ కంప్లీట్ అయిన వెంటనే భోజనాలు స్టార్ట్ చేసాము. అరౌండ్ 11:30 అయిందనమాట పూజ మొత్తం కంప్లీట్ అవడానికి. అండ్ తర్వాత మేము డైరెక్ట్గా భోజనమే చేసేసామన్నమాట. అండ్ ఆ రోజు కానీ మామూలుగా జనరల్గా పండగ రోజు అరిటాకులో తింటే అసలు ఆ ఫీలింగే వేరు కాబట్టి వీల్ ట్రై సో మచ్ ఫెస్టివల్స్ కన్నా కనీసం అరిటాకులో తినడానికి. ఫార్చునేట్లీ ఈసారి మాకు అరిటాకులు దొరికాయి అన్నమాట కాబట్టి మేము ఇప్పుడు అరిటాకుల్లో భోంచేసేస్తున్నాము. మమ్మీ అయితే దేవుడి కోసం 9 రకాల నైవేద్యాలు తయారు చేసింది. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్ది కొద్దిగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్. సో ఇక్కడ అదే మా ప్లేట్లో ఇంకా చూడొచ్చు మీరు, అన్నీ 1 by 1 వస్తున్నాయి. సో మీరు నా పాత సబ్స్క్రైబర్ అయితే మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, వరలక్ష్మి వ్రతం రోజు నేను పుట్టాను కాబట్టి ఈరోజు కూడా సెలబ్రేట్ చేస్తారు. సో నా సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ పెద్దవాళ్ళు రెగ్యులర్గా తినిపించినట్టే అందరికీ మాకు గోరుముద్దలు తినిపించేశారు. సో ఈవినింగ్ పూజ స్టార్ట్ అయిందనమాట. ఈవినింగ్ పూజ మమ్మీ చేస్తున్నారు కాబట్టి మనకు ఫుల్ కోఆపరేషన్ అనమాట. మంచి మంచి డివోషనల్ షార్ట్స్ అన్ని చూసేయండి.
పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. సో వి ట్రావెల్డ్ ఆల్ ద వే టు మై మామాస్ ప్లేస్ ఆయన మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి విష్ చేయడానికి. And it was super fun. We loved spending time with them. సో ఇలా సరదా సరదాగా మా వర్ల లక్ష్మీ వ్రతం అయితే సాగిపోయింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అందరు ఏం చేశారు అన్నది కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ ఆల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బై బై.